అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ అక్రమాలకు నిలయంగా మారింది. అక్రమ రిజిస్ట్రేషన్లే కాకుండా ముఖ్యంగా ప్రభుత్వ భూమిని అడ్డదారులో రిజిస్ట్రేషన్ చేసే వివాదాస్పద అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అసైన్డ్ భూములు ప్రభుత్వ భూముల సర్వే నెంబర్ మార్చి రిజిస్ట్రేషన్లకు పాల్పడుతున్న సబ్ రిజిస్టర్ జయరాజు తాను చేస్తున్న పనులను సమర్థించుకునే తీరు చాలా అద్భుతంగా ఉంది. ప్రభుత్వ భూములు అక్రమార్కుల చేతిలోకి వెళ్తున్నా రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులు మాత్రం అన్యాయానికి పాల్పడుతున్న అధికారిపై చర్యలు తీసుకోవడానికి సాహసం చేయడం లేదు. స్టాంపులు కరెక్ట్గా పెట్టారు లేదు చూసుకుంటారు. మూడు, పర్సనల్ ఐడెంటిఫికేషన్స్ ఆల్రెడీ కంప్యూటర్ ఇట్సెల్ఫ్ చేస్తుంది. వాళ్ళ మనుషులు అవునా అప్పుడు వెంకటేశ్వరరావు అని చెప్పడానికి వెంకటేశ్వరరావు అవునా కాదని నేను అంటాను. ఐడెంటిఫికేషన్ వచ్చి ఇద్దరు సాక్షులు వచ్చి వీళ్ళే వాళ్ళే ఫిట్నెస్ ఇస్తారు. వాళ్ళప్పుడు మీరు మీ పేరేంటో నాకు తెలియదు. మీ పేరేంట్ అనేది ఒక ఇద్దరు మనుషులు వచ్చి నేనే అని ఫిట్నెస్ ఇస్తారు. అది సఫిషియెంట్ అక్కడ ఆస్తి ఉందా లేదా ఏంటి అనేది అమ్మిన వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఆ రికార్డు ప్రకారం వెరిఫై చేసుకోవాలి. డాక్యుమెంట్ ఉంటే డాక్యుమెంట్ ఉందని నాకు చెప్తే డాక్యుమెంట్ వెరిఫై చేస్తాను. మాకు డాక్యుమెంట్ లేదండి, మా తండ్రి నుంచి నాకు వచ్చింది, రామగడ్డ 100 రోజులు వచ్చింది, ఆయన రాసుకుంటున్నాడు, ఆయన చేసుకుంటున్నారు. నేను 2 సంవత్సరాలు చేస్తాను. ఇక ఆత్రేయపురం సబ్ రిజిస్టర్ పనితీరుపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆత్రేయపురం, ఆత్రేయపురం పేరు వెనగానే సాధారణంగా గుర్తుకొచ్చేది పూతరేకు. ఇది ప్రపంచవ్యాప్తంగా తెలుగువారే కాదు మిగిలిన భాషలో కూడా ఎవరైనా సరే ప్రజలందరూ ఇష్టంగా తినేది ఆత్రేయపురం, ఆత్రేయపురం పూతరేకు. అయితే ప్రస్తుతం ఆత్రేయపురానికి పూతరేకును మించిన పబ్లిసిటీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, అంటే తూర్పుగోదావరి జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ బాగా పేరు ప్రఖ్యాతులు తీసుకున్నది సబ్ రిజిస్టర్ కార్యాలయం. ఆయన ఇక్కడ సబ్ రిజిస్టర్గా ఉన్న జయరాజ్ ఈయన మాత్రం చేస్తున్న ఈ రిజిస్ట్రేషన్ చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఎంత గుర్తింపు తెచ్చారంటే ఈయన చేసే పనులు వాస్తవంగా అయితే కనుక ప్రభుత్వ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయడంలో కానీ అలాగే ఏమైనా వివాదాల్లో ఉన్న స్థలాలను కానీ ఎటువంటి ఆధారం లేకుండా రిజిస్ట్రేషన్ చేయడంలో ఈయన సిద్ధాస్తులు. అందుకే ఆత్రేయపురం రోజు వస్తున్న రిజిస్ట్రేషన్ గమనిస్తే కనుక మనం నివ్వెరపోవలసింది ప్రతిరోజు నిత్యం కార్ల మీద వస్తూ రకరకాల ఖరీదైన స్థలాలు, అంటే ముఖ్యంగా ప్రభుత్వ స్థలాలు క్లియర్గా మనకి కనబడుతున్నా సరే అది ఉదాహరణ మనం తీసుకున్నామంటే రావులపాలెంలో 217/A ఇది ప్రభుత్వ భూమి ఖచ్చితంగా అసెంట్ భూమి. దీన్ని కూడా ఆధారాలు ఏమీ లేకుండా దాని పక్కన 1A చేర్చడం ద్వారా దీన్ని కూడా రిజిస్ట్రేషన్ తీసి పారేశారు. అలాగే పల్లంకూరులో కూడా ఒక R&B గవర్నమెంట్ R&B పక్కన ఉన్న స్థలాన్ని కూడా ఈయన ఏకంగా అందులో డాబా ఇల్లు కనీసం ఆధారం లేకుండా, అంటే దానికి ఇంటి పన్ను కూడా లేకుండా డోర్ నెంబర్ లేకుండా ఎటువంటి ఆధారాలు అక్కర్లేదు తను సంప్రదిస్తే చాలు ఇట్టే రిజిస్ట్రేషన్ చేసే ఈ ఘనకార్యాలు చూస్తే మాత్రం ఎవరైనా ఎవరిపోవలసిందే. సాక్షాత్తు రిజిస్ట్రేషన్ శాఖలో మిగిలిన అధికారులు ఈయన జోలికి రావడానికి సాహసించిపోవడం అలాగే ఈయన ప్రశ్నించిపోవడానికి కూడా అనేక కారణాలు కనబడుతున్నాయి. మనకు ప్రభుత్వ భూమి కనిపిస్తే ఎవరైనా సరే సొంతం చేసుకోవాలనుకుంటే నేరుగా ఈ ఆత్రేయపురం వెళ్ళి సబ్ రిజిస్టర్ని కలిస్తే పని అయిపోయినట్టుగానే చాలామంది ఇక్కడ చెప్పుకుని ఉంటారు. నిజంగా ఆయన రోజు సాధారణంగా ఆత్రేయపురం సబ్ రిజిస్టర్ కార్యాలయం చూసామంటే అక్కడ కార్యాలయం ఉన్న మాట కూడా చాలామంది తెలియకపోవచ్చు. గతంలో 2-3 రిజిస్ట్రేషన్ జరగడమే ఘన పెద్ద గగనంగా ఉండేది. ఇప్పుడు నిత్యం రోజుకి 10 పైన జరుగుతున్నాయి. ప్రభుత్వానికి విపరీతంగా ఆదాయం వస్తుందంటే ఒక్క నిమిషంలోనే మనకి ఇట్టే అర్థమవుతుంది. ఇప్పుడు ఈయన చేసే పలు రికార్డులు పరిశీలిస్తే కనుక ఈయన అడిగినా సరే నిక్కచ్చిగా చెప్తారు ఈయన, నాకు ఎవరితోనూ పని లేదు, సాక్షులు ఇద్దరు మనుషులు వచ్చి నాకు ఇది ఫలానా భూమి, ఇది గ్రామ కంట్రోల్ భూమి, నాకు నోటి మాటగా చెప్తే చాలు, లింకు డాక్యుమెంట్లు అసలు అవసరం లేదు అని ఖచ్చితంగా చెప్పే ఈ సబ్ రిజిస్టారు ఎంతమందికి మేలు చేకూరుస్తున్నారంటే ప్రభుత్వ భూమిని పప్పు బెల్లాల్లో పంచిపెడుతూ సబ్ రిజిస్టార్ చేసి పారేస్తున్నారు. సబ్ రిజిస్టార్ చేస్తున్న ఘనకార్యాలు గమనిస్తే కనుక ఇటీవల చేసిన డాక్యుమెంట్ అక్కడ ఈయన చేసే ఘనకార్యాలు వెనకాల కూడా చిన్నది కనబడుతుంది. ఎందుకంటే అక్కడ బ్యాంకు భాగోతాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రభుత్వ భూమికి దస్తావేజులు తీసుకురావడం దానికి తప్పుడు డాక్యుమెంట్ సృష్టించి బ్యాంకుల్లో భారీగా లోన్లు పొందుతున్న ఉదంతాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే దీనికి మూల కారణం మాత్రం సబ్ రిజిస్టర్ కార్యాలయం చెప్పాలి, అధికారులు ఒక్కసారిగా విచారణ చేపడితే మాత్రం భారీగా తిమింగలాలు బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక్కటే సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్న రిజిస్ట్రేషన్ ఒకటే కాదు, ఇక్కడ జరుగుతున్న తంతులు కూడా చాలా విరివిగా విచ్చలవిడిగా సాగుతున్న తంతులు, అంటే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరుగుతున్న రిజిస్ట్రేషన్ గమనిస్తే అసలు ఆ డాక్యుమెంట్ కొట్టినా సరే
ఏమి మనకు ప్రభుత్వము అని తప్పించి ఇంకేమీ కనబడవు. అయినా సరే ఆ చెల్లని డాక్యుమెంట్గా పై స్థాయి అధికారులు గుర్తిస్తున్నారు తప్పించి ఈ డాక్యుమెంట్కి తప్పు విధానం పాల్పడ్డ అధికారులను మాత్రం ప్రశ్నించే ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే మరో వారం 4-5 రోజుల్లో బదిలీలు ఉంటాయి, ఆయన వెళ్ళిపోతాడు, దీని మీద రాతాంతం చేయడేందుకు ఆయన ఇచ్చింది పుచ్చుకున్నాలే అని పై అధికారులు సంతృప్తి చెందుతున్నారే కానీ వాస్తవం ఇక్కడ జరుగుతున్న భాగవతం మాత్రం ప్రభుత్వ భూముల్ని పప్పు బెల్లాల్లో పంచిపెడుతున్న అధికారిపై చర్యలు తీసుకునే ఏ ధైర్యం ఏ ఒక్కరికి లేకపోతే ఇక్కడ ప్రత్యేకమని గమనించవచ్చు. విడియల్ని సినీతో నదీం కందురాని ఆత్రేయపురం. నల్గొండ జిల్లా